ఏపీకి కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి మొండి చేయి చూపించింది. ఏపీకి చెందిన ఎంపీలు ఎన్ని ఆందోళనలు చేసినా ఎంత నిరసన వ్యక్తం చేసినా హోదా పరిశ్రమలకు రాయితీలు లాంటివి ఏవీ సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా అదే డిమాండ్ వస్తుందని ఏపీకి ఇవ్వడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఏపీ ఎంపీలు అడ్డుకుంటుంటారంటూ నిన్న అరుణ్ జైట్లీ ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి యనమల తదితరులు జైట్లీని కలిసి చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. సెంటిమెంట్ అడ్డం పెట్టి హోదా ఇవ్వలేమని కేంద్రం రాష్ట్ర ప్రతినిధులకు తేల్చి చెప్పినట్టు సమాచారం. గతంలో ప్రకటించిన ప్యాకేజీని మాత్రమే ఇస్తామని, ఏపీకి ఇప్పటి వరకు 12,500 కోట్లు ఇచ్చామని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇచ్చిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయికి కూడా లెక్క చూపలేదని ఆర్థిక శాఖ అంటోంది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు కూడా కేంద్ర వైఖరి సబబుగా లేదని అభిప్రాయపడ్డారు. ఓ పక్క ప్రధాని మోదీపై టీడీపీ నిరసనలు తారాస్థాయికి చేరటం, ఇటు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ మధ్య విమర్శలు శృతి మించుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ తాజా వైఖరితో ఎన్డీఏ పక్షాల మధ్య దూరం పెరిగినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన హోదా ఇతర విభజన హామీలను నెరవేర్చకపోగా ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పమని ఆర్థిక శాఖ ఎదురు తిరగడంతో ఏపీ ప్రభుత్వానికి మింగుడు పడని అంశమే. దీన్ని బట్టి చూస్తే టీడీపీతో మైత్రి వదులుకోవడానికి సిద్ధమే, కానీ హోదా మాత్రం ఇవ్వకూడదని కేంద్రం భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఏపీకి కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి మొండి చేయి చూపించింది. ఏపీకి చెందిన ఎంపీలు ఎన్ని ఆందోళనలు చేసినా ఎంత నిరసన వ్యక్తం చేసినా హోదా పరిశ్రమలకు రాయితీలు లాంటివి ఏవీ సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఇదే విషయంపై స్పందించడానికి మనతో కుటుంబరావు గారు ఉన్నారు, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు. నమస్తే కుటుంబరావు గారు. ఈ రోజు కేంద్ర వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీకి సెంటిమెంట్ ద్వారా ఎలాంటి రాయితీలు కానీ ఏవి ఇవ్వలేమని చెప్పడం మీరు ఎలా చూస్తారు సార్? నిన్న జరిగిన చర్చల నేపథ్యంలో కనుక మనం చూస్తే ఖచ్చితంగా అన్నమాట పెద్ద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిన్నే చెప్పాను. ఎందుకంటే నిన్న చర్చల్లో ఆర్థిక మంత్రి గారికి వివరంగా అన్నమాట యనమల రామకృష్ణుడు గారు చెప్పారు కూడా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద ఏ అయితే ప్రయోజనాలు ఉన్నాయో అన్ని కూడా మాకు కావాల్సిందే, ఎందుకంటే
స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ యొక్క ముగిసిన అధ్యాయం స్పెషల్ కేటగిరీ అనేది పూర్తిగా ఇవ్వాల్సిందే ఇండస్ట్రీ రాయితీలతో పాటు చెప్పేసి అని చెప్పారు. చెప్తే ఆర్థిక మంత్రి గారు అంతం ఏంటంటే స్పెషల్ అసిస్టెన్స్ కింద అంటే జైట్లీ గారు అన్నమాట స్పెషల్ అసిస్టెన్స్ కింద మీకు వచ్చేది ఏదో అదంతా తీరుస్తాము, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఒక ఫార్ములా తోటి తీరుద్దాము, మిగతా మంత్రులతోటి మాట్లాడతాను మిగతా 18 అంశాలు కూడా. బట్ ఇండస్ట్రీ రాయితీల దగ్గరకు వచ్చేసేపటికి ఆయన ఏమాత్రం కూడా చలనం చూపించలేదు. అండ్ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలతో మీరు ఎట్లా పోల్చుకుంటారు అని చెప్పేసి కూడా అన్నారు. మనం అడిగింది ఏంటంటే ఐదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఇస్తున్న ప్యాకేజ్ కానీ లేకపోతే హిమాలయన్ స్టేట్స్ హిమాచల్ ఉత్తరాంచల్ కి ఇస్తున్న ప్యాకేజ్ కానీ ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇచ్చిన ప్యాకేజ్ కానీ మూడు ప్యాకేజీల్లో ఏ దేనికి ఏ ప్యాకేజ్ లో ఆంధ్రప్రదేశ్ పేరును చేర్చినా కూడా మాకు పర్లేదు, ఎందుకంటే దాదాపు అన్ని ప్యాకేజీలు సిమిలర్ కాబట్టి. అండ్ ఇంకొకటి కూడా చెప్పాం, డిఐపిపి అంటే సురేష్ ప్రభు గారి కింద మినిస్ట్రీ ఏదైతే ఉందోనమాట కామర్స్ మినిస్ట్రీ, ఆల్రెడీ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కనమాట సెపరేట్ ప్యాకేజ్ పేపర్ తయారు చేశారు, అది ఇప్పుడు క్యాబినెట్ సెక్రటేరియట్ దగ్గరికి కూడా వచ్చింది. అయితే చెప్పాను నేను క్యాబినెట్ సెక్రటేరియట్ దగ్గర కూడా ఆ పేపర్ వచ్చింది కాబట్టి 9వ రాష్ట్రంగా అందులోనమాట ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ చేస్తే కనుక ఏదైతే కనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ద్వారా వచ్చే రాయితీలు ఉంటాయో హోదా ఉంటుందో అన్ని కూడా అందులో ఉన్నాయి కాబట్టి మాకు అవి అక్సెప్టబుల్ అని చెప్తాం. చెప్తే అది మేము సురేష్ ప్రభు గారితో నేను డిస్కస్ చేస్తాను మీకు పొద్దున చెప్తాను అని అన్నారు. మాకు మధ్యాహ్నం కాదు ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఇంతవరకు ఏమీ అక్కడి నుంచి కమ్యూనికేషన్ లేదు. మేము ఒకళ్ళిద్దరు ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడితే కూడా లేదు, ఇన్సెంటివ్స్ గురించి మాత్రం ఇమీడియట్ గా ఆలోచించే ప్రసక్తి అయితే లేదు, అది అన్లెస్ పొలిటికల్ డెసిషన్ కాబట్టి పొలిటికల్లీ మా కమ్యూనికేషన్ అయితే కానీ మేము చేయలేము అన్నట్టు క్లియర్ గా చెప్పేసి ఒకటి కసరత్ ఏదన్నా ఉంటే స్పెషల్ అసిస్టెన్స్ లేకపోతే రెవెన్యూ డెఫిసిట్ పైనే చేద్దాము అని చెప్పేసి అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు టీవీలో కూడా అన్నిట్లో కూడా రిపోర్ట్స్ అన్నమాట రియక్ట్ చేసింది అని చెప్పేసి. కుటుంబరావు గారు మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే ఓవైపు ఢిల్లీలో ఏపీ నేతలు ఆందోళన చేస్తున్నారు, ఇక్కడేమో యనమల జైట్లీతో చర్చలు జరుపుతున్నారు అవి విఫలమైనప్పటికీ, కానీ ఇప్పుడు ఎలా ఉండబోతోంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి? ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నది కోఆపరేటివ్ ఫెడరలిజం ఏరియా, ఫెడరలిజం లో ఉన్నాం అంటే కేంద్రం రాష్ట్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు కానీ ఆశలు కానీ సెంటిమెంట్స్ అన్ని కూడా మేము ఎక్స్ప్రెస్ చేశాం అక్కడ. అయితే ఒక పక్కన అన్నమాట ఏదైతే ఇప్పుడు ఆంధ్ర ప్రజల ఆశలు ఇవన్నీ ఉన్నాయో వీటి పైన అక్కడ డిస్కషన్ చేస్తానే రెండో పక్కన అన్ని హక్కు కింద అనమాట సాధించుకోవడానికి పోరాటం ఎంపీల నేతృత్వంలో నడుస్తోంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం లైక్ పాకిస్తాన్తో మనకి విభేదాలు ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం బార్డర్ దగ్గర ఏమవుతున్నా కూడా డిస్కషన్స్ ఎందుకు చేస్తారు, ఒక డిస్కషన్ ఛానల్ అనేది క్లోజ్ చేయకుండా ఉండాలన్నమాట. ఎప్పటికైనా కాస్త మారి వైఖరి మారి కేంద్ర ప్రభుత్వం అనమాట మన డిమాండ్స్ యాక్సెప్ట్ చేస్తుందనే హోప్ పెట్టండి అనమాట. ఒక పక్కన డిస్కషన్స్ చేస్తున్నాం, ఆందోళన ఉధృతం చేస్తాం, ఏ విధంగా ఎప్పటికప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో కూడా ఆ స్టెప్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ క్లియర్లీ ఒకటి చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పోరాడుతోంది ప్రజల హక్కుల కోసం, ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం, అంతేగాని ఇందులో రాజకీయం ఏమీ లేదు. వేరే ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి. మేము అడుగుతోంది ఒక్క ప్రత్యేక హోదా అని కాకుండా అన్ని అంశాలు లైక్ రైల్వే జోన్ అవనియండి, ఇటు రిఫైనరీ అవనియండి, అన్ని క్యాపిటల్ కావాల్సిన నిధులు కానీ పోలవరం కావాల్సిన నిధులు కానీ ఇట్లా ప్రతి అంశము క్రోడీకరించుకునే పోరాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజల ప్రయోజనాలకి ఆంధ్ర ప్రజల ప్రయోజనాలకి ఏ విధంగా పోరాటం చేయాలో అన్ని విధాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, అన్ని మెథడ్స్ వాడుతుంది. ఇటు బోత్ డిస్కషన్ రూట్ ఒక పక్కన రన్ అవుతానే ఇది లేకపోతే అసలు డిస్కషన్స్ ఇక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనుకుంటే కనుక అప్పుడు ఇక చర్చలు కూడా మానేయటం జరుగుతుంది. కుటుంబరావు గారు అంటే అసలు ఒక చట్టంలో రూపొందించిన విభజన చట్టంలో ఉన్న వాటినే అమలు చేయమని అడుగుతున్నప్పుడు కేంద్రానికి అంటే అభ్యంతరాలు ఏమని వ్యక్తం చేస్తోందండి? ఇందులో కీలకంగా రెండు అంశాలు చూడాలండి. ఎందుకంటే చట్టంలో అంటే మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా వరకు తప్పుల తడకగా చేశారు. ఆ తప్పుల తడకగా ఎంత అంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ 13 ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నాం, ఎగ్జామిను షెల్లు
అని చెప్పేసి పెట్టారంటే ఆప్షన్ ఎస్ ఉండొచ్చు నో ఉండొచ్చు. ఇవాళ అక్కడ లీగల్ గా అనమాట మనం చూసి కేంద్ర ప్రభుత్వం ఏంటి అది వైబిలిటీ లేదు దుగ్గిరాజపట్నం అందుకని చెప్పేసి పెట్టము, లేకపోతే స్టీల్ ప్లాంట్ వైబిలిటీ లేదు. అదే కనుక చట్టంలో క్లియర్లీ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్టీల్ ప్లాంట్, వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ పోర్ట్, వీఆర్ ఎస్టాబ్లిషింగ్ రైల్వే జోన్ అని చెప్పేసి అని క్లియర్లీ ఎగ్జామిన్ కాకుండా స్టేట్ అదే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ అని ఉంటే కనుక అమలు చేయటానికి ఇంకా ఈజీగా ఉండేది. కానీ ఏమైనా అంత తప్పు తడకగా చేసిన కాంగ్రెస్ ఇవాళ మీరు సవరించండి అమెండ్మెంట్స్ కి మేము సహకరిస్తాం అది ఇది అని చెప్పేసి ఎదురుదాడి చేయటం చూస్తా ఉంటే ఇలా చట్టం తప్పుగా ఉన్నప్పుడు మరి ఎందుకు పాస్ చేశారు అప్పుడు ప్రధానమంత్రి గారు అనమాట అప్పుడు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయి రాజ్యసభలో, అయితే ఇంకో నెల రోజులు లేట్ అయ్యేది వాటిని తిరిగి చట్టంలోకి పెట్టేసి ఎందుకు చట్టబద్ధత తేలేదు. కాబట్టి కొన్ని అంశాలు ఏంటంటే ఈ కన్ఫ్యూజ్డ్ వేలు ఏదైతే ఉందో చట్టం అనమాట దానిపైన ఎప్పటికప్పుడు అనమాట క్లారిటీ తీసుకోవటం కొట్లాడటం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే కనుక చెప్పారో ఆ విధంగా అవసరమైతే ఇందులో కోర్టుకి వెళ్ళి కూడా కొన్ని సాధించుకోవడానికి అనమాట సుప్రీం కోర్టులో కేసు వేయటం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం హయ్యర్ ఎడ్యుకేషన్ కేసులో సుప్రీం కోర్టు ఫేవరబుల్ గా ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పైన కంటెంప్ట్ నోటీస్ కూడా ఇచ్చాం మనం సుప్రీం కోర్టులో. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేసే దిశగా వెళ్ళింది అని అంటే రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో కూడా ఆలోచించాలి అందరూ. కుటుంబరావు గారు, మరి కేంద్రం అంటే 12,500 కోట్లు ఇచ్చాము ఇప్పటి వరకు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లెక్క రాలేదు, అందుకే మేము తదుపరి అంటే నిధులు కానివ్వండి ఇలాంటివి మంజూరు చేయట్లేదని ఆర్థిక శాఖ ప్రకటన చేసింది, మరి దీనిపై మీరేమంటారు? అంతకంటే పెద్ద అవాస్తవం ఏది లేదండి. 12,300 కోట్ల లేదైతే ఇచ్చారు ఎవ్రీ లెక్క నిన్న అరుణ్ జైట్లీ గారికి కూడా చెప్పాం మనం. ఆ 12,300 కోట్లలో రెవెన్యూ డెఫిసిట్ కింద ఎంత ఇచ్చారు డబ్బులు, పోలవరం కింద ఎంత ఇచ్చారు డబ్బులు, బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ రీజియన్స్ కి ఎంత ఇచ్చారు డబ్బులు, 1,050 కోట్లు ఇవే కలుపుకున్నారు. నాకు ఎక్కడ ఒక రూపాయి ఇచ్చారని అండి ప్రతి దానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్, రెవెన్యూ డెఫిసిట్ కి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఉండదు, అది గ్రాంట్ కింద వస్తుంది, దానికి ఇంకా లెక్క చూపేదే ఉంటుందండి. అదే బ్యాక్వర్డ్ క్లాస్ రీజియన్స్ కి ఇచ్చిన బ్యాక్వర్డ్ రీజియన్ అమౌంట్ 1,000 కోట్లు 50 కోట్లు ఏదైతే ఇచ్చారో 1,050 కోట్లు దానికి ఈసీ ఇవ్వటం జరిగింది. ఆ వాస్తవాలు ఎందుకు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం అధికారులు అనేది ఇంతవరకు ఒక్క పేపర్ పైన మాకు ఒక్క క్వశ్చన్ చేయలేదు. అది మీడియాలో రావటమే కానీ వార్తలు ఆరు బీజేపీ నాయకులు అంటమే కానీ వార్తలు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు యూసీ సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్రశ్న ఎప్పుడు రాలేదు. ఈవెన్ క్యాపిటల్ కూడా అమరావతి కూడా ఇచ్చిన డబ్బులు 1,000 కోట్లు బీజేపీ ప్రాజెక్ట్ కి ఏ విధంగా యూసీ అవుతాందో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. 1,500 కోట్లు ఏదైతే రోడ్లు ట్రాన్సిట్ సెక్రటరీ ఖర్చు పెట్టామో 1,570 ప్లస్ అనమాట యూసీలు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతిదీ యూసీలు సబ్మిట్ చేయకుండా లేకపోవటం అనేది లేదు, టోటల్ అవాస్తవం. ఒక ఫ్యాక్ట్ కూడా ఇక్కడ తెలుసుకోవాలని అందరూ, మొత్తం భారతదేశంలోనే యూసీలు సబ్మిట్ చేయటంలో అంటే నిధులు వినియోగంలో సబ్మిట్ చేయటంలో ఆంధ్రప్రదేశ్ టాప్ 3 స్టేట్స్ లో ఉంది. అండ్ అత్యంత పారదర్శకంగా ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో లేనట్టు ముఖ్యమంత్రి గారి కోర్ డాష్ బోర్డ్ లో ఎవ్రీ డీటెయిల్స్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా కనుక యూసీ ఇయ్యలేదు నిధులు ఖర్చు పెట్టలేదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదన్నా ఒక్క నోటీసు లేకపోతే ఒక ఉత్తరము ఒక లెటర్ రాసిందో చూపించమని చెప్పండి. ఊరిని అబద్ధాలు కొందరు నాయకులు స్ప్రెడ్ చేస్తా ఏదో ఎక్కువ ఇచ్చేసాం, హక్కులాగా వచ్చిన 12,300 కోట్లకు కూడా మేమేదో బిచ్చం వేసినట్టు ఏదో ముష్టికి మేము ఇదైనట్టు మాట్లాడతారు ఏంటంటే చాలా అవాస్తవం అసలు టోటల్. కుటుంబరావు గారు, వన్ ఫైనల్ క్వశ్చన్ అండి, దిస్ ఈస్ నాట్ ఎ సెంటిమెంట్, ఇది మన రైట్, ఒక ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ఒక రైట్, ఇది సెంటిమెంట్ కాదు అని ఏపీ ప్రభుత్వం ఎందుకు అంత గట్టిగా పోరాడలేకపోతోంది కేంద్రం తోటి? ఏపీ ప్రభుత్వం గట్టిగా పోరాడలేదని ఎవరు అంటున్నారండి? టోటల్లీ ఇది బేస్లెస్ ఎలిగేషన్ అది. ఎందుకంటే మీరు క్లియర్ గా చెప్తున్నాను, మొదటి రోజు నుంచి చట్టం
ఎప్పుడైతే కనుక రాష్ట్ర విభజించబడిందో మొదటి రోజు నుంచి మండలాలు కలపటానికి ముఖ్యమంత్రి గారు అసలు నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పేసి అని అన్నారు ఆ రోజు. అప్పుడు కంపల్షన్ తోటి కేంద్ర ప్రభుత్వం 7 మండలాలను కూడా కలిపిన తర్వాత పోలవరం సహకారం అయ్యేటట్టు చేసిన తర్వాత స్వేరింగ్ ఇన్ చేయటం ప్రమాణ స్వీకారం చేయటం ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లటం కూడా మనం చూసాం. కాబట్టి మొదటి రోజు నుంచి కూడా చట్టరీత్యా ఒక హక్కుగా మనకి ఏవైతే సంక్రమిస్తున్నాయో అన్ని సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తూనే ఉంది. అండ్ 2016 కూడా ఎప్పుడైతే కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి అడుగుతా ఉంటే మేము మిగతా రాష్ట్రాలకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్, మీకు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఇస్తాము, అందులో వచ్చే అన్ని ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అంటేనే మేము యాక్సెప్ట్ చేయటం జరిగింది. అప్పుడు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ కానీ, వెంకయ్య నాయుడు గారి స్టేట్మెంట్ కానీ, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కానీ మీరు చూస్తే ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా క్రోడీకరించి ఇస్తానంటేనే స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఒప్పుకోవటం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఆ స్పెషల్ అసిస్టెన్స్ మెజరు ఫెయిల్ అయ్యారో కేంద్ర ప్రభుత్వం అమలు చేయటానికి, దాని ద్వారా నిధులు ఇవ్వటానికి, దాని ద్వారా రాయితీలు కల్పించడానికి పరిశ్రమలకి ఫెయిల్ అయ్యి జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఈశాన్య రాష్ట్రాలకు కానీ ఢిల్లీ స్టేట్స్ కానీ తిరిగి రాయితీలు పొడిగించడం కానీ, 6 సెంట్రల్ అసిస్టెన్స్ పొడిగించడం కానీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఉత్తర్వు రాయటం, అడగటం, ప్రధానమంత్రిని పర్సనల్ గా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడగటం, మాకు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా, అట్లా చేశారు కాబట్టి ఇక స్పెషల్ అసిస్టెన్స్ పక్కన పెట్టి హోదా ఇస్తారా లేదా అని అడుగుతానే ఉంది. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందండి? ఇదేదో ట్రిపుల్ తలాక్ లాగా ఏదో ఒక ఇష్యూలో డిఫరెన్సెస్ వచ్చేస్తే 3 సార్లు తలాక్ 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 అనేసి వెళ్ళిపోవటం కాదు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం, సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడుగుతాము, ఎంతవరకు చేస్తారో చూస్తాము, లేదు దగా చేశారనుకున్నాం అనుకోండి అదే రోజు విడిపోతాం. ఇవాళ దగా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దగా చేస్తోందని ప్రజలందరూ అనుకుంటున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటాం. అందుకని చెప్పేసి ఒక హక్కు కానీ ప్రత్యేక హోదాని అడుగుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు.